అసలు మీరు వెళ్ళి వెతకండి ఈ రోజున ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నారనేది. అసలు కనీసం ముఖ్యమంత్రి గారు తెలుసా ఎవరున్నారు అడ్వైజర్స్ అని? నాకున్న సమాచారం కేవలం ఇద్దరే ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతూ ఉంటారు, మిగతా ఎవరు మాట్లాడరు. ముఖ్యమంత్రి గారికి కనీసం ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మన చీఫ్ గెస్ట్గా కూర్చోబెట్టాం ముఖ్యమంత్రి గారిని. కనీసం పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు కనీసం ఎవరెవరు అడ్వైజర్లు ఉన్నారో చెప్పండి ఆయన పేర్లు. 80-90 మందిని మీరు అపాయింట్ చేసి వీళ్ళకి ఇంత జీతాలు, వీళ్ళకి ఇంత ఖర్చులు, ప్రభుత్వ ఖజానా నుంచి 680 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో వెచ్చించారంటే అందులో ఒక సజ్జల గారికే 140 కోట్ల రూపాయలు వెచ్చించారంటే ఏ విధంగా మీరు దీన్ని జస్టిఫై చేయగలుగుతారు? హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, అన్వారెంటెడ్ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ అన్అకౌంటెడ్ ఫర్. అసలు ఎంతమంది మిమ్మల్ని ఎంతమంది అడ్వైజర్ని అపాయింట్ చేశారో కూడా లెక్క లేదు వీళ్ళ దగ్గర. ఖచ్చితంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రోజున జనసేన పార్టీ నుంచి ఈ అడ్వైజర్ని మీరు అపాయింట్ చేసింది లిస్ట్ మీరు ముందు పబ్లిష్ చేయండి, రాష్ట్ర ప్రజలు తెలియాలి ఎవరెవరు ఏ శాఖ కోసం ఏ పని కోసం మీరు అపాయింట్ చేశారు. అదేవిధంగా వీళ్ళు ఎటువంటి సలహాలు మీకు ఇచ్చారు, ఇచ్చిన సలహాలు మీరు ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేశారా, ఇదేమైనా పాలసీగా మారిందా, దేనికోసం మీరు వీరందరినీ తీసుకొచ్చారు? ఇంతమంది మంత్రులు ఉన్నారు, ప్రభుత్వంలో ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఏ జిల్లాలో ఆ జిల్లాలో చక్కగా శాఖల నిర్వహణ కోసం వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటే ప్రభుత్వంలో ఉన్న ఎంప్లాయీస్ని మీరు ఉపయోగించుకోకుండా, మీ క్యాబినెట్లో ఉన్న మంత్రుల్ని మీరు ఉపయోగించుకోకుండా, ఇంతమంది సలహాదారులు మీరు అపాయింట్ చేసుకుని ఒక ప్యారలల్ గవర్నెన్స్ తీసుకొచ్చి రాష్ట్ర ఖజానా నుంచి 680 కోట్ల రూపాయలు వీళ్ళ కోసం వెచ్చిస్తే ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. రాబోయే శాసనసభ సమావేశాల్లో ఏ బడ్జెట్ హెడ్ కింద ఈ 680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఎంతమంది సలహాదారులకి మీరు ఈ విధంగా జీతాలు, అలవెన్సెస్, పర్క్స్ ఇచ్చారు, ఎందుకు ప్రత్యేకంగా ఒకే సలహాదారు గారికి 140 కోట్ల రూపాయలు మీరు వెచ్చించారు? ఈ సమాధానాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే శాసనసభ సమావేశంలో బడ్జెట్ పైన ఇంటరిమ్ బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెడుతుంది కాబట్టి దాని గురించి సమగ్రంగా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఎంతోమంది పాపం రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ బెనిఫిట్లు రావడం లేదు, వాళ్ళు వాళ్ళ బిడ్డలు పెళ్లి చేసుకోవాలన్నా, చదివించుకోవాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళు జమ చేసిన బెనిఫిట్సే మీరు తిరిగి ఇవ్వకుండా ఎంప్లాయీస్ని మీరు ఈ విధంగా ఇబ్బంది పెట్టి ప్రభుత్వంలో ఉన్న ఎంప్లాయీస్ని ఎందుకు ఈ సలహాదారుల వ్యవస్థని మీరు ఈ విధంగా పెంచారు దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. కొంచెం దాన్ని ఫాలో అప్ చేయండి, ఈ వాస్తవాలు ఇవి కరెక్ట్. రాలేదు మొన్న 91,000 కోట్ల రూపాయల గురించి కూడా నేను చెప్పింది, ఇక్కడ బయటకు వచ్చినా అదే నేను చెప్పాను. 80-90 మందిని అపాయింట్ చేశారు ముఖ్యమంత్రి గారు కూడా బహుశా తెలియదు వీళ్ళ గురించి, వాళ్ళు ఎంతమంది, వాళ్ళ పేర్లు ఏంటి, ఎక్కడ ఉన్నారు, కనీసం పరిచయం కూడా ఉండకపోవచ్చు. ఒక ఆయన నేను అన్నట్టు సుభాష్ గారు అయితే విసుకెత్తిపోయి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, ఆయన ముఖ్యమంత్రి గారిని కలవాలంటే కలవాలని కూడా కలవలేదు. రామచంద్రమూర్తి గారు రాజీనామా ఇవ్వడానికి 6 నెలలు వెయిట్ చేశారు పాపం ఆయన. మరి దేనికోసం ఖర్చు పెట్టారు ఈ నిధులు? చెక్ చేయాలి మరి మీరు జీతాలు, మెయింటెనెన్స్, అకామిడేషన్, ట్రావెల్ చాలా ఉన్నాయి లెక్కలు.
140 crores 140 crores. చేద్దాం. రేపటి రోజున ప్రభుత్వంలో వచ్చినాక ఖచ్చితంగా మేము సమగ్రమైన విచారణ జరుపుతాం దీనిపైన, చేస్తాం. నేను సమాచారం మీ అందరికి అందిస్తున్నా, రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నా. జనసేన పార్టీ నుంచి మేము ప్రతి సందర్భంలో మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అదేమని విమర్శించడానికి కోసం కాదు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు తద్వారా రాష్ట్ర ఖజానాకి జరుగుతున్న నష్టం, వీళ్ళు చేసిన దుర్వినియోగం, ఈ అంశాలపైన మేము మాట్లాడితే కొంతవరకైనా వాళ్ళు సరి చేసుకుంటారనే ఒక ప్రయత్నం చేస్తున్నాం మేము. దానికోసం మేము చేస్తున్న ప్రయత్నం అంతిమంగా ఏం చేస్తాం, రేపటి రోజున ప్రభుత్వంలో వచ్చినాక వీటిపైన సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలన్నీ ప్రజలకు తెలిసే విధంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటాం. కానీ ఇంత డబ్బు వెచ్చించాల్సిన అవసరం దేనికి? ఏం సలహాలు ఇచ్చారు వీళ్ళు? 680 కోట్ల రూపాయలు ఎటువంటి సలహాలు వీళ్ళకి ఇచ్చారు మీకు? దానికి సమాధానం చెప్పమని. ఇప్పటివరకు జరిగిన ఖర్చు తప్పలేదు. క్వాలిఫైడ్ ఎమినెంట్ పర్సన్స్ని కొన్ని శాఖలకి అపాయింట్ చేసుకోవడంలో ఒక ఆనవాయితీ ఉంది, అవసరం కూడా ఉంది. కానీ ఈ విధంగా 80-90 మంది ఏంటి ఆ సంఖ్య ఏంటి? అసలు ఆ లిస్ట్ ఎందుకు పబ్లిష్ చేయరు మీరు? పబ్లిక్ డొమైన్లో తీసుకురావాలి కదా ఆ లిస్టు. హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్లో వాళ్ళు అన్న మాట ఏంటంటే, మేము క్వాలిఫైడ్ పర్సన్స్ని అపాయింట్ చేస్తున్నాం, వీళ్ళు కొన్ని శాఖల కోసం చాలా అవసరం, అటువంటి వ్యక్తుల్ని మేము అపాయింట్ చేస్తున్నాం. అప్పుడు గౌరవ హైకోర్టు గారు ఏమన్నారంటే, మీ పనితీరు చూస్తుంటే ప్రతి కలెక్టర్ కూడా మీరు సలహాదారు పెట్టి